ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతి కోదండ రామాలయంలో పునర్వసు నక్షత్ర వేడుకలు. నేత్రపర్వంగా శ్రీ సీతారాముల కళ్యాణం. తిరుమలలో వేడుకగా ప్రణయ కలహోత్సవం. అబ్బురపరిచిన స్వామి అమ్మవార్ల వినోదం. కళ్యాణ యోగాన్ని ప్రసాదించే శ్రీనివాస మంగాపురం. నిత్యం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీనివాసుని కటాక్షం. తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రమైన పునర్వసను పురస్కరించుకుని సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. టీటీడీ అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో సీతారామ లక్ష్మణులను కళ్యాణోత్సవ మండపానికి వెంచేపు చేశారు. అక్కడ వెండి సింహాసనంపై సీతారామ లక్ష్మణులను కొలువదీచి స్వర్ణభరణాలు, పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం అర్చక స్వాములు కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం, విశ్వక్సేనారాధన, అగ్నిప్రతిష్ఠ తదితర వైదిక క్రతువులను జరిపి వేద మంత్రాల నడుమ సీతారామ కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. గృహస్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. తిరుమలలో శ్రీవారి ప్రణయ కలహోత్సవం ఆదివారం సాయంత్రం వేడుకగా జరిగింది. ఈ మేరకు స్వామి అమ్మవార్లు బంగారు పల్లకీపై వేరువేరుగా వైభవోత్సవ మండపం నుంచి ఊరేగింపుగా బయలుదేరగా స్వామివారు మాత్రమే ఆలయ మాడవీధుల గుండా వరాహస్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అదే సమయానికి అమ్మవార్లు వైభవోత్సవ మండపం నుంచి స్వామివారికి ఎదురేగారు. అక్కడ అర్చకులు స్వామి అమ్మవార్ల తరపున దివ్య ప్రబంధ పాసుర పఠనం చేశారు. అమ్మవార్లు స్వామివారిని నిందాస్తుతి చేసిన అనంతరం ఒకరిపై ఒకరు పూబంతులు విసరటం, ఆ పుష్పఘాతాల నుంచి స్వామివారు తప్పించుకోవడం వంటి ఆసక్తికర ఘట్టాలను భక్తుల గోవిందనామ స్మరణల నడుమ వేడుకగా జరిపారు. ఆద్యంతం ఆధ్యాత్మిక భరితంగా సాగిన ఈ కార్యక్రమంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొని ఉత్సవాన్ని తిలకించి పరమానంద భరితులయ్యారు. ఈ ఉత్సవంలో ఆలయ అధికారులు భక్తులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవాల్లో భాగంగా రాపత్తు ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఈ మేరకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారిని రంగనాయక మండపంలో పెద్దశేష వాహనంపై సర్వభరణ భూషితంగా కొలువుదీచారు. పక్కనే భగవద్ రామానుజాచార్యులు, విశ్వక్సేనుల వారిని ఆశీనులను చేశారు. అనంతరం పెద్దజీయంగార్లు, ఆచార్య పురుషులు, శ్రీవైష్ణవులు కలిసి దివ్య ప్రబంధ పారాయణం చేశారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీనివాసు మంగాపురంలో అర్చా స్వరూపంగా కొలువై భక్తుల పూజలు అందుకుంటున్నారు. సాక్షాత్తు శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని పరిణయమాడి 6 నెలలు విడిది చేసిన పవిత్ర ప్రదేశంగా శ్రీనివాసు మంగాపురం భాసిల్లుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ నిత్యం జరిగే స్వామివారి కళ్యాణోత్సవానికి భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఆ విశేషాల సమాహారం మీకోసం. నిత్య కళ్యాణపురం శ్రీనివాస మంగాపురం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆపద మొక్కులవాడు శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా నెలవై ఉండటం వెనుక ఆసక్తికర పురాణ కథనం దాగి ఉంది. నారాయణవనంలో శ్రీ పద్మావతి అమ్మవారిని పరిణయమాడిన శ్రీనివాసుడు అనంతరం తిరుమలకు బయలుదేరి మార్గమధ్యంలో సువర్ణముఖి నదీ తీరాన ముక్కోటి వద్దగల అగస్య మహాముని దర్శనం చేసుకున్నాడు. మహర్షి సూచన మేరకు అమ్మవారితో కలిసి శ్రీనివాస మంగాపురంలో 6 నెలలు విడిది చేశారని ఐతిహ్యం. అనంతరం స్వామి అమ్మవార్లు తిరుమలకు శ్రీవారి మెట్టుగుండా వెళుతూ భక్తులకు 2 వరాలు ప్రసాదించారు. తిరుమలకు వచ్చి తనను దర్శనం చేసుకోలేని భక్తులు శ్రీనివాస మంగాపురంలో దర్శించుకున్నా అదే ఫలితం లభిస్తుందని, వివాహం కాని భక్తులు శ్రీనివాస మంగాపుర క్షేత్రాన్ని దర్శించి కళ్యాణోత్సవంలో పాల్గొని కళ్యాణ కంకణాలు ధరిస్తే తప్పక కళ్యాణమవుతుందని వరమిచ్చారని పురాణ కథనం. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తరహాలోనే ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహిస్తోంది. ముఖ్యంగా స్వామివారికి నిత్యం జరిగే కళ్యాణోత్సవ సేవకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య అంగరంగ వైభవంగా, నవోన్మేషంగా జరిగే స్వామివారి కళ్యాణంలో పాల్గొనడానికి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి విశేషంగా తరలివస్తుంటారు. స్వామివారి కళ్యాణంలో పాల్గొని కోరికలు ఈడేరిన భక్తులు దంపతి సమేతంగా కళ్యాణోత్సవంలో పాల్గొని శ్రీ కళ్యాణ వెంకన్న కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రులవుతున్నారు.
గతంలో 30 నుంచి 50 వరకు జంటలు కళ్యాణోత్సవంలో పాల్గొంటుంటే నేడు ఈ సంఖ్య రెట్టింపైంది. 500 రూపాయల టిక్కెట్టుపై ఇద్దరు భక్తులను ఈ కళ్యాణోత్సవ సేవకు టీటీడీ అనుమతిస్తోంది. కళ్యాణోత్సవంలో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించి రావాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా కళ్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులు తమ మనోభావాలను ఆవిష్కరించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఇక్కడ కళ్యాణం చేయించుకుంటే అందరికీ మేలు జరుగుతుంది, అలాగే పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుంది, వారికి వాళ్ళ ఇచ్చలన్నీ ఇక్కడ తీరుతాయి అని చాలామంది చెప్పగా విని ముందు స్వామివారిని దర్శించుకోవటానికి ఇక్కడికి వచ్చి వాళ్ళ ఈ కళ్యాణంలో పాల్గొనటం జరిగింది. చాలా చాలా సంతోషంగా ఉంది. అందరూ స్వామివారిని దర్శించుకొని వారి వారి కలతలు స్వామివారితో చెప్పుకొని వారి వారి కలతలను తీర్చుకోవచ్చు అనే నమ్మకం ఇక్కడ గొప్పగా ఉంది. అందరికీ ఈ శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు నరేంద్ర, అద్దంకి నుంచి వచ్చాము. శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి దగ్గరికి 6 నెలల క్రితం కళ్యాణం కోసం కంకణం కట్టించుకున్నాము. మ్యారేజ్ అయింది, మొక్కు తీర్చుకోవడానికి ఈరోజు. నా పేరు నాగేశ్వర రామారావు అండి, అద్దంకి నుంచి, అద్దంకి ప్రకాశం డిస్టిక్ అద్దంకి. మేము 6 మంత్స్ బ్యాక్ వచ్చేసి మా బాబుకి వివాహం కాకపోతే నరేంద్ర ఇక్కడికి వచ్చాము. 6 నెలలు అయిన తర్వాత వివాహం జరిగింది. తర్వాత ఇక్కడికి వచ్చి మొక్కు తీర్చుకొని. పేరు హరిప్రసాద్, మేము కళాశాల నుంచి వచ్చాము. మాకు పెళ్లి కావాలని ఇక్కడ ఇంతకుముందు 7 మంత్స్ బ్యాక్ వచ్చి కంకణం కట్టుకున్నాను. ఇప్పుడు మ్యారేజ్ అయ్యి మేము మొక్కు తీసుకోవడానికి మళ్ళీ వచ్చాను మా భార్యతో. ఇక్కడికి వచ్చి కళ్యాణం వెంకటేశ్వర స్వామికి మళ్ళీ మొక్కు తీర్చుకొని ఇప్పుడు మళ్ళీ పూజ చేసుకుని వెళ్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. నాకు హిందూ పుత్రింద బందిదివి. నన్న హెసరు నాగరత్న అంత. నమ్మ మగళకు ಮದುವೆ ಸೆಟ್ ಆಗಲಿ ಅಂತೇಳಿ ನಮ್ಮ ಅನ್ಕೊಂಡು ಬಂದು ಕಲ್ಯಾಣೋತ್ಸವ ಮಾಡಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. ಇಲ್ಲಿ ಬಂದು ಯಾರು ಯಾರು ಕಲ್ಯಾಣೋತ್ಸವ ಮಾಡಿಸ್ತಾರೋ ಅವರಿಗೆಲ್ಲ ಖಚಿತವಾಗಿ ಒಳ್ಳೆ ಇದು ಸಂಬಂಧ ಬಂದು ಮದುವೆ ಆಗುತ್ತೆ ಅಂತ ಒಂದು ನಂಬಿಕೆ ಇದೆ. ದೇವರು ಹಂಗೆ ಕಾಪಾಡ್ತಾನೆ ಅಂತ ನಂಬಿದ್ದೀವಿ. ತನ್ನ ಪಾಸುರಾಲತೋ ರಂಗನಾಥುಡಿ ಅರ್ಚಿಸಿ ಆ ರಂಗನಾಥುಡನೇ ತನ್ನ ಪತಿಗಾ ಚೇಸ್ಕುನ್ನ ಭಕ್ತಿ ಸಾಧ್ವಿ ಗೋದಾದೇವಿ. ధనుర్మాసంలో ఆండాల్ తల్లి రోజుకో పాసురంతో రంగనాథుణ్ణి అర్చించింది. ఆ పాసురాల మహిమ అనన్యం. మరి ఈరోజు పాసురం అర్థం ఏమిటో తెలుసుకుందామా? పన్నెండు వందల ఏళ్ల క్రితం అవతరించిన శ్రీవైష్ణవ వైతాళికులు పన్నిద్దరు ఆళ్వారులలో ఏకైక మహిళ గోదాదేవి. సహజ పరిమళాలు గుబాళించే విరుల దండలకు తన కురుల సౌరభాన్ని జోడించి సాక్షాత్తు పరమాత్ముణ్ణి ముగ్ధుణ్ణి చేసిన గోదాదేవి పాడిన 30 పాసురాలు స్వామికి మేలుకొలుపులు పాడే మేలుపలుకులు. ఆ పాసుర వైభవాన్ని అనుసంధించుకుందాం. తూర్పు తెలవారే శుభ సమయంలో ప్రాభాతిక సంకేతాలను, పక్షుల కిలకిలా రావాలను అందమైన ఆధ్యాత్మిక అర్థంలో ఈ పాసురాన్ని ఆండాళమ్మవారు సూచిస్తున్నారు. మనలోని రాగద్వేషాలు, అసూయ అజ్ఞానాలు అన్నీ గురు సన్నిధిలో పటాపంచలైపోయి భగవద్ అనుగ్రహానికి యోగ్యత కలుగుతుందని గోదాదేవి ఈ పాసురంలో వివరిస్తున్నారు. అలాగే ధనుర్మాసం సందర్భంగా తిరుపతిలోని శ్రీ వరదరాజస్వామి వారి ఆలయంలో తిరుపావే ప్రవచనాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రముఖ ప్రవచనకర్త రాజగోపాలన్ కళ్లకు కట్టినట్లు ప్రవచనాలను భక్తులకు వివరిస్తున్నారు. రోహిణి మాత చేతిలో ఉన్నటువంటి బాబుని ఈ గర్గ మహర్షి చేతిలోకి తీసుకుంటూ ఉంటే చేతులు వణికిపోతుంది. 14 లోకాలకు అధిపతి అయినటువంటి బాబు ఈనాడు నా చేతుల్లో ఉన్నాడు. ఒక్కసారిగా ఆ బాబును చేతుల్లో తీసుకొని ఆ పాదాల దగ్గర తల తగిలించి నమస్కరించుకోవాలి అని అనిపించింది. అలానే కానీ తాను చేస్తే అక్కడ ఉన్నటువంటి వారందరూ ఏమనుకుంటారు? ఇంత పెద్ద మహర్షిగా ఉన్నారు, చిన్న బాబు యొక్క పాదాలను పట్టుకొని తలను తగిలిస్తూ ఇలా ఈయన బేల మనిషిగా మారిపోతారే ఏమిటి అని నా గురించి వేరుగా అనుకోవచ్చు. ఇక తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో డాక్టర్ చక్రవర్తి రాజగోపాలన్ తిరుప్పావై పాసురాలను భక్తులకు సవివరంగా ప్రవచిస్తున్నారు. యహ త్వయా వినా నరక విశేష, నీతో ఉండడమే భర్తతో ఎక్కడ ఉన్నా కూడా అది స్వర్గతుల్యం.
భర్త లేని చోటు ఎక్కడ ఉన్నా కూడా పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నావిడ నరకమే అని నీవు చెప్పావు, నేను వినిపించుకోను. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ధనుర్మాస ఉత్సవ శోభతో ప్రకాశించింది. ఈ సందర్భంగా స్వామివారికి గరుడ వాహన సేవను నిర్వహించారు. ఉదయం నిత్య సేవా కైంకర్యాలు ముగిసిన తరువాత ఉభయ దేవరీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని చక్కగా అలంకరించి గరుడ వాహనంపై కొలువుదీర్చారు. అలాగే గోదాదేవి అమ్మవారిని పల్లకీపై కొలువుదీర్చి మేళతాళాలు మంగళ వాద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం, ఆరోగ్యమే మహాభాగ్యం, పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226469, 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాదులోని పరకాల మఠంలో పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మార్గశిర బహుళ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ హయగ్రీవులు, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ మహాలక్ష్మి అమ్మవార్లకు పుష్పయాగాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను వేదికపై కొలువుదీర్చి గులాబీ, మల్లె, జాజి, మరువం, చామంతి ఇలా పలు రకాల పుష్పాలతో అర్చించారు. భక్తులు స్వామివార్లకు జరిగిన పుష్పయాగ మహోత్సవంలో పాల్గొని కన్నులారా తిలకించి పునీతులయ్యారు. మహబూబ్నగర్ జిల్లా మక్తల్లో కొలువైన పడమటి ఆంజనేయ స్వామివారి రథోత్సవం కోలాహలంగా జరిగింది. ఇందులో భాగంగా స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి రథంపై కొలువుదీర్చారు. ఆపై అర్చకులు స్వామివారికి విశేష హారతులు సమర్పించి మంగళ వాయిద్యాల నడుమ రథోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. కడపలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో ఆరుద్ర నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పరమశివునికి విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అన్నంతో స్వామివారిని అలంకరించి అన్నాభిషేకాన్ని జరిపారు. ఆపై పలు రకాల ఆభరణాలతో స్వామివారిని అలంకరించి అష్టోత్తర శతనామాచరణ జరిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని సేవించారు. చిత్తూరు జిల్లా తవడంపల్లి మండలం పుత్తూరు గ్రామంలో వెలసిన సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ధనుర్మాసం పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారికి గరుడ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువుదీర్చారు. ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారిని పురవీధుల్లో ఊరేగించారు. గరుడ వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారిని భక్తులు దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. అలాగే అర్ధగిరిలో వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని ప్రాకారోత్సవాన్ని జరిపారు. తొలుత మూలమూర్తిని పలు రకాల ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం స్వామివారిని చక్కగా అలంకరించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక సత్య ప్రమాణాల క్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో స్వామివారికి మార్గశిర పౌర్ణమిని పురస్కరించుకుని ఊంజల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి మూలవర్లకు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం శ్రీ సిద్ధి బుద్ధి సమేత స్వామివారిని పరిమళ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో వెలిసిన శ్రీ రంగనాయక స్వామివారి ఆలయంలో స్వామివారికి గరుడ సేవ వైభవంగా జరిగింది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి గరుడ వాహనంపై కొలువుదీర్చారు. భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని శ్రీ రంగనాథ స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. ఇక బెజవాడ దుర్గమ్మ ఆలయం కలస జ్యోతుల వెలుగుల్లో దివ్యంగా ప్రకాశించింది.
మార్గశిర పౌర్ణమి రోజున అమ్మవారికి కలస జ్యోతిని సమర్పించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా భవాని భక్తులు కలస జ్యోతులను చేతబూని ప్రదర్శనగా ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వరులను ప్రత్యేక రథంపై కొలువదీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు భక్తులు పాల్గొని అమ్మవారిని సేవించారు. నెల్లూరు జిల్లా గూడూరులో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీవారికి పల్లకి సేవ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి అలమేలుమంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్లను ప్రత్యేకంగా అలంకరించి పల్లకీపై కొలువుదీర్చారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో స్వామి అమ్మవార్లను ఊరేగించారు. ఆ తరువాత స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవను రమణీయంగా జరిపారు. సహస్ర దీపాల వెలుగుల్లో స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని భక్తులు దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. సిద్దిపేట జిల్లా నాచారం గుట్టలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ధనుర్మాసోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారితో పాటు భగవద్ రామానుజులను వేదికపై కొలువదీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత విశేష హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా పాడగట్లపల్లిలో వెలిసిన శ్రీ మదన గోపాల స్వామి ఆలయంలో లక్ష తులసి పూజను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు పల పంచామృతాలతో అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి ప్రీతికరమైన తులసి దళాలతో లక్ష తులసి పూజను జరిపి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. రాష్ట్రంలోని పలు ఆలయాల్లో ఆరుద్ర నక్షత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. పరమశివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రను పురస్కరించుకుని పరమశివునికి విశేష పూజలు జరిపారు. ఆ విశేషాల సమాహారాన్ని వీక్షిద్దాం. చిత్తూరులోని పలు శివాలయాల్లో ఆరుద్ర ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. శ్రీ కామాక్షి సమేత అగస్తీశ్వరాలయంలో స్వామివారికి పన్నీరుతో పాటు పలు సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం శ్రీ శివగామి సుందరి సమేత శ్రీ నటరాజస్వామివారి ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి సహస్ర నామార్చన జరిపారు. శివపార్వతులను అంతరాలయంలో ఊరేగించి పంచహారతులు సమర్పించారు. అదేవిధంగా కట్టమంచిలోని కుళందరేశ్వరాలయంలో, గిరిపేటలోని చిదంబరేశ్వరాలయంలో కూడా ఆరుద్ర నక్షత్ర వేడుకలను ఘనంగా జరిపారు. భక్తులు ఈ వేడుకల్లో పాల్గొని పరమశివుని కృపకు పాత్రులయ్యారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని శ్రీ గంగా పార్వతీ సమేత ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో ఆరుద్ర వేడుకలు ఘనంగా జరిగాయి. వేకువజాముని పరమశివునికి పంచామృతాభిషేకం, అన్నాభిషేకం, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారిని చక్కగా అలంకరించి ఉత్తరద్వారం ద్వారా భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు స్వామిని దర్శించుకుని దీపారాధనలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కడపలోని కామకోటి కళాంబదేవి సమేత శ్రీ సోమసుందర స్వామి దేవస్థానంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని విశేష పూజలు జరిగాయి. ఈ సందర్భంగా వేకువజామునే స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, అన్నాభిషేకాలను నిర్వహించారు. అన్నంతో శివలింగాన్ని అభిషేకించి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు ఈ వేడుకల్లో పాల్గొని పరమశివుని కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. కృష్ణా జిల్లా పెడనెల కొలువైన శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పక్షం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా తొలి రోజున అమ్మవారు మచిలీపట్టణం నుంచి పెడనకు బయలుదేరే ఘట్టం వేడుకగా నిర్వహించారు. చక్కగా అలంకరించిన వాహనంపై అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువుదీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం భక్తుల దైవనామస్మరణల నడుమ అమ్మవారి పెడన యాత్ర ఘనంగా ప్రారంభమైంది. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని సేవించారు. అలాగే విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఉపాలయంగా భాసిల్లుతున్న శ్రీ నటరాజస్వామి ఆలయంలో ఆరుద్ర కళ్యాణోత్సవ వేడుకలు వేదోక్తంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా శ్రీ శివగామి సుందరి సమేత శ్రీ స్వామివారికి మంగళ స్నానాలు నిర్వహించి వధూవరులుగా అలంకరించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో కోటేశ్వరమ్మ దుర్గా ఆలయం తరపున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దత్త జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. త్రిమూర్తి స్వరూపంగా భావించే దత్తాత్రేయునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. సంగారెడ్డి జిల్లా మధురలో వెలిసిన దత్తక్షేత్రంలో దత్తాత్రేయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వేడుకగా జరిగింది. ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా దత్తాత్రేయుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
ఈ సందర్భంగా జలాదివాసం, ధాన్యాదివాసం, శయ్యాదివాసం తదితర కార్యక్రమాలు నిర్వహించి శాస్త్రోక్తంగా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామిని సేవించారు. అనంతపురం జిల్లా పామిడిలో కొలువైన శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో దత్త జయంతిని పురస్కరించుకుని పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను కనుల పండుగగా నిర్వహించారు. ఇందులో భాగంగా గర్భాలయంలోని స్వామివారికి వేకువజాముని విశేష అభిషేకాలు జరిపారు. తరువాత చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆపై స్వామివారికి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం శివాలయంలో శ్రీ గురుదత్త పౌర్ణమిని పురస్కరించుకుని శివలింగానికి ప్రత్యేక పూజలు జరిగాయి. గర్భాలయంలోని స్వామివారికి ఫలపంచామృతాలతో అభిషేకించారు. భక్తులు స్వయంగా స్వామివారికి అభిషేకాలు జరిపి పరమేశ్వరుని కృపకు పాత్రులయ్యారు. అలాగే జగిత్యాలలోని శ్రీ మార్కండేయ దేవాలయంలో గురుదత్త పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ దత్త పారాయణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలస జలంతో పాటు పలు రకాల పరిమళ ద్రవ్యాలతో స్వామిని అభిషేకించారు. తరువాత స్వామిని చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం చిన్నాపూర్లోని శ్రీ దత్తాత్రేయ నిఖిలానందేశ్వర ఆలయంలో దత్త జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మార్గశిర పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయంలో దత్తాత్రేయ స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలను జరిపారు. తరువాత పుష్ప శోభితంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. అలాగే నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం భక్తులతో శోభిల్లింది. దత్త జయంతిని పురస్కరించుకుని ఆలయంలోని దత్తాత్రేయునికి పంచామృతాలతో అభిషేకాలు జరిపారు. అనంతరం పుష్పమాలలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. చిత్తూరు జిల్లా గంగవరంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో దత్త జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కలశ స్థాపన జరిపి దత్త హోమం, దక్షిణామూర్తి హోమాలను నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. తర్వాత దత్తాత్రేయ స్వామికి అభిషేకాలు నిర్వహించి అష్టోత్తరాలను పఠించి మంగళహారతులు సమర్పించారు. మహబూబ్ నగర్లోని నగరేశ్వర స్వామి ఆలయంలో ఉపాలయంగా భాసిల్లుతున్న శ్రీ దత్తస్వామి ఆలయంలో దత్త జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారికి పంచామృతాభిషేకాలు చేశారు. పలు రకాల ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత ఆలయ ప్రాంగణంలో స్వామివారికి డోలోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని స్వామివారిని సేవించారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్లో వెలసిన శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో దత్త జయంతి సందర్భంగా దత్తాత్రేయ స్వామికి విశేష అభిషేకాలు జరిపారు. ఈ సందర్భంగా గణపతి పూజ, విశేష పూజలు జరిపి మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వరంగల్లోని శ్రీ వరద దత్త క్షేత్రంలో దత్త జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేకువజామునే స్వామివారికి తైలాభిషేకాలను భక్తి శ్రద్ధలతో జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు జరిపారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై జరిగిన కూచిపూడి నృత్య ప్రదర్శన అందరిని అలరించింది. అమెరికాకు చెందిన గడ్డిపాటి లాస్య బృందం ప్రదర్శించిన కూచిపూడి ప్రదర్శన ఆహుతుల హర్షధ్వానాలు అందుకుంది. అలాగే తిరుమలలోని ఆస్థాన మండపంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కళాకారులు నిర్వహించిన అన్నమయ్య గానామృతం కార్యక్రమం ఆహుతులను రంజింపజేసింది. శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య బృందం గత 8 సంవత్సరాలుగా అన్నమాచార్య కీర్తనలను కళాకారులకు శిక్షణ ఇచ్చి వారిచే ప్రచారం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం తిరుమలలోని ఆస్థాన మండపం వేదికగా జరిగిన ఈ కార్యక్రమం అందరినీ అలరించింది.
ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 36,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.